హలో, ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? జీవితాంతం బాధపడుతూనే ఉంటావా, లేక నీ ఫ్యూచర్ని గురించి కూడా ఏమైనా ఆలోచిస్తావా? నేను ఒప్పుకుంటాను, నువ్వు ఆమెతో గడిపిన క్షణాలు నిజంగానే ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. కానీ నీకంటూ ఓ అవకాశం ఇవ్వు. ఇంతకాలం ఇతరులను ప్రేమించింది చాలు, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రేమించి చూడు. ఒక్కసారి నీ మీద నీకు ప్రేమ పుడితే ఇక ఎవరి అవసరం లేదు. ఈ లోకంలో ఒంటరిగానే ఉండగలవు, అసలు ఒంటరిగా ఉన్నామనే ఆలోచనే రాదు. మీరెప్పుడైనా గమనించారా, ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, కానీ ఒక్కసారి అది కోల్పోతే సంవత్సరాల పాటు ఆ గాయాన్ని, ఒకలాంటి నిశ్శబ్దాన్ని వదిలి వెళ్తుంది. ఎంత విచిత్రంగా ఉంది కదా. మనకు తెలియకుండానే ప్రేమిస్తాం, మన ప్రమేయం లేకుండానే దూరం అవుతాం. అందుకేనేమో ప్రేమ అనే పదం ఇంత ఫేమస్ అయింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ స్వార్థానికి విలువనివ్వడం మనకు తెలియకుండానే నేర్చుకున్నాం. చూడు, నువ్వొక్కడవే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం లేదు. నీకంటే ముందు చాలామంది ఇవన్నీ అనుభవించినవే, లేకపోతే చాలామంది ముందు ముందు ఎదుర్కోవలసినవే. మరి ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నాకే ఎందుకు ఇలా జరిగిందని. పరిస్థితులు ఎలాంటివైనా పోరాడటం నేర్చుకోండి. ఏడవాలనిపిస్తే ఏడ్చేసే, కానీ ఓడిపోవద్దు. టైం ఎప్పుడూ ఒకేలాగుండదు, నీ టైం కూడా వస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించిన వారే సడన్గా, అబ్బా నా దగ్గర టైం లేదురా, చాలా బిజీగా ఉన్నానని వంకలు చెప్తున్నారా? అదేం లేదు, వాళ్ళ దగ్గర కావాల్సినంత సమయం ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ దగ్గర మీకోసం టైం లేదు అంతే. వాస్తవం ఏమిటంటే, వాళ్ళకి మీరంటే మొహం వచ్చేసింది. వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేయాలని చూస్తే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇకనైనా వాళ్ళ గోతిలో పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోసం కొంచెం టైం కేటాయించమని బ్రతిమలాడకండి. వాళ్ళ టైంని వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి. ఎందుకంటే నిజంగానే మీకోసం పరితపించే వాళ్ళైతే అనవసరమైన వంకలు చెప్పి మీకు దూరం అవ్వాలని ట్రై చేయరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నటించే వాళ్ళెవరో, ప్రేమించే వాళ్ళెవరో అని. పైకి తీయగా నటించి మనం చేసిన తప్పుని సమర్థించే స్నేహితుడి కన్నా, మనం చేసిన తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పి ఆ తప్పుని సరిదిద్దే స్నేహితుడు దొరకడం నిజంగా ఒక గొప్ప విషయం. అలాగే మనం స్నేహం కోసం దేన్నైనా పోగొట్టుకోవచ్చు, కానీ దేనికోసమూ ఒక మంచి స్నేహితుడిని కోల్పోకూడదు. ఎందుకంటే జీవితం దేన్నైనా తిరిగి ఇవ్వగలదు, కానీ ఒక మంచి స్నేహితుడిని తిరిగి ఇవ్వలేదు. ఇంతకాలం మిమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించిన వారే సడన్గా, అబ్బా నా దగ్గర టైం లేదురా, చాలా బిజీగా ఉన్నానని వంకలు చెప్తున్నారా? అదేం లేదు, వాళ్ళ దగ్గర కావాల్సినంత సమయం ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ దగ్గర మీకోసం టైం లేదు అంతే. వాస్తవం ఏమిటంటే, వాళ్ళకి మీరంటే మొహం వచ్చేసింది. వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేయాలని చూస్తే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇకనైనా వాళ్ళ గోతిలో పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోసం కొంచెం టైం కేటాయించమని బ్రతిమలాడకండి. వాళ్ళ టైంని వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి. ఎందుకంటే నిజంగానే మీకోసం పరితపించే వాళ్ళైతే అనవసరమైన వంకలు చెప్పి మీకు దూరం అవ్వాలని ట్రై చేయరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నటించే వాళ్ళెవరో, ప్రేమించే వాళ్ళెవరో అని.